ధర్నా చౌక్ వద్ద జరుగుతున్న మహాధర్నలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. పేద ప్రజల కోసం ఉద్యమాలు చేసిన వాళ్ళందరూ ఉన్నారు. ఇవాళ ఇక్కడికి ధరణి బాధితులు, మల్లన్న సాగర్ ముప్పు బాధితులు, ఫార్మాసిటీలో భూములు కోల్పోయిన వాళ్ళు, కొత్తగూడెం భద్రాచలంలో ఆనాడు కాంగ్రెస్ పాలనలో కాంగ్రెస్ కమ్యూనిస్టు పోరాటాలు చూసి 2006 మన చట్టాన్ని తీసుకొచ్చి, అటవీ చట్టాన్ని తీసుకొచ్చి పోడు భూముల పట్టాలు ఇస్తే, వాళ్ళ సొంత పోడు భూములలో వ్యవసాయం చేసుకుంటుంటే హరితహారం పేరు మీద ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కబ్జా పెట్టుకోవడానికి వస్తే ఆడబిడ్డల కొంగుకు నడుం బిగించి ఆ ఫారెస్ట్ అధికారుల మీద పోరాటం చేస్తే జైలుకు పంపించిన మా ఆడబిడ్డలు 3 నెలల పాప పోడు భూముల కోసం, భూమి విముక్తి కోసం ఈ బిడ్డ 3 నెలల పసిపాప ఈ క్రూరమైన రాక్షస పాలన కేసీఆర్ తో జైలుకి వెళ్లిన చిన్న బిడ్డ కూడా ఇవాళ ఈ తెలంగాణ ఈ అమ్మాయి మీద డెకాల్టీ కేసులు, భూ కబ్జా కేసులు పెట్టి తల్లినే కాదు బిడ్డను కూడా జైలుకు పంపించిన దుర్మార్గమైన పాలన ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది. నేను ఈ వేదిక మీద నుంచి తెలంగాణలో ఉన్న ఆడబిడ్డలందరూ నేను అడుగుతున్నా, ఈ చిన్న పాప ఏం పాపం చేసింది? తెలంగాణ రాష్ట్రంలో పుట్టడమే ఈ చిన్న బిడ్డ చేసిన నేరమా? వీళ్ళ తల్లిదండ్రులు ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2006 అటవీ భూముల చట్టం తీసుకొచ్చి ఏ పోడు భూములలో వాళ్ళు వ్యవసాయం చేసుకుంటుందో వాళ్ళకు ఆనాడు పట్టాలు ఇస్తే హరితహారం ముసుగులో ఇవాళ వాళ్ళ భూములు గుంజుకుంటుంటే బాధతో దుఃఖంతో ఫారెస్ట్ అధికారులకు దండం పెట్టి కాళ్ళు పట్టుకొని ఈ భూమి మాది, ఈ భూమి పోతే మా ఆత్మగౌరవం పోతుంది, ఈ భూమి తీసుకునే బదులు మా ప్రాణాలు తీసుకో అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు కొట్టాస్తే తల్లిదండ్రులనే కాదు 3 నెలల బిడ్డను కూడా జైలుకు పంపించిన ఒక రాక్షసుడు కేసీఆర్ కాదా? ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇవాళ ఈ రాక్షసుడి కుటుంబం చేతిలో తెలంగాణ తల్లి బందీ అయింది. 4 కోట్ల ప్రజల కోసం పోరాడి సాధించుకున్న తెలంగాణ 4 చేతిలో బందీ అయింది. ఈ దుష్ట చతుష్టయం చేతిలో నుంచి ఈ తెలంగాణ విముక్తి జరగాలంటే గులాబీ చీడను వదిలించుకోవాలి. ఇవాళ ఈ గులాబీ చీడను వదిలించాలంటే ఈయనకు అండగా ఉన్న మోడీని బండకేసి కొట్టాలి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి అక్రమాలు, ఈ రాష్ట్రంలో జరుగుతున్న దోపిడీ, ఈ రాష్ట్రంలో జరుగుతున్న మీరిద్దరు తోడు దొంగలు కాదా? ఈ గల్లీలో ఉన్న కెళ్ళి, ఆ ఢిల్లీలో ఉన్న మోడీ ఒకే తానులోని ముక్కలా కాదా? మీరు ఆలోచన చెయ్యండి. కాబట్టి ఇవాళ సోదరులారా, ఈ ధర్నా చౌక్ గడ్డ మీద నుంచి తెలంగాణ బిడ్డలు గర్జిస్తున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రానికి పట్టిన చీడను ఈ దేశాన్ని పట్టి ఏలి దోపిడీకి పాల్పడుతున్న ఇద్దరు గుజరాతీ పెట్టుబడిదారుల నుంచి విముక్తి కలిగించడానికి ఇవాళ మనం అందరం ఇక్కడికి వచ్చినాం. ఇవాళ నేను ఈ పేదోళ్ళని అడగదలుచుకున్నా. ఇవాళ పెట్రోల్ 100 రూపాయలైంది, డీజిల్ కూడా దాదాపుగా 100 రూపాయలైంది. కానీ వాస్తవానికి చాలా మంది డ్రైవర్లు వచ్చారు సోదరులు ఆ పక్క నుంచి చెప్తున్నారు, నీ కష్టాలే సోదర మాట్లాడుతున్నాడు. ఇవాళ 100 రూపాయల 65 రూపాయలు
నరేంద్ర మోడీ కేసీఆర్ గారు కలిసి పన్నుల రూపంలో వసూలు చేస్తారు. వాస్తవంగా ఇవాళ రవాణాతో సహా మొత్తం కలిపితే లీటర్ పెట్రోల్ 35 రూపాయలే. కానీ పేద ప్రజల దోపిడీ చేసి నట్టి విరగొట్టడానికి పన్నుల రూపంలో 35 రూపాయలు ఒకైనా 31 రూపాయలు ఇంకొకైనా పన్నుల రూపంలో వసూలు చేస్తారు. నేను అడుగుతున్నా ఈ వేదిక మీద నుంచి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, మీరు వసూలు చేసే పన్నుల భారంతో ఆటో వాడు, రిక్షా వాడు, టాక్సీ వాడు రవాణా చేసుకొని బతికేటోళ్ళు, వ్యవసాయం చేసుకొని బతికేటోళ్ళు వాళ్ళ మీద భారం పడతలేరా? ఇవాళ కూలి పెరగలే, పెట్టుబడి ప్రభుత్వం ఇయ్యలే, పండించిన పంటకు సరైన ధర వస్తలేదు. కానీ పెట్రోల్ డీజిల్ ధరలు అడ్డగోలుగా పెంచి ఇవాళ నడ్డి విరుస్తున్నారు. ఆనాడు 2014-15 సంవత్సరానికి 70,000 కోట్ల రూపాయలు పెట్రోల్ డీజిల్ మీద ఆదాయం ఉంటే ఇవాళ సంవత్సరానికి 3,00,000 కోట్ల రూపాయల పన్నుల రూపంలో నరేంద్ర మోడీ ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి అయినాక, ప్రధానమంత్రి అయినాక నరేంద్ర మోడీ గారు 24,00,000 కోట్ల రూపాయలు ఇవాళ పేదోళ్ల నుంచి కేవలం పెట్రోల్ డీజిల్ లో 24,00,000 కోట్ల రూపాయలు ఈ దేశ ప్రధాన మంత్రి వసూలు చేసింది. నేను అడుగుతున్న ఇవాళ వేదిక నుంచి నరేంద్ర మోడీ గారిని, నల్ల ధనాన్ని తెస్తా, స్విస్ బ్యాంక్ లో దాచిపెట్టిన దోపిడీదారుల నల్ల ధనాన్ని తెచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో 15,00,000 రూపాయలు వేస్తా అని, ప్రతి సంవత్సరం నిరుద్యోగ యువతకు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాని ఈ 8 ఏళ్లలో 16 కోట్ల రూపాయలు, 16 కోట్ల ఉద్యోగాలు ఇవాళ నరేంద్ర మోడీ నిరుద్యోగ యువతకు బాకీ పడ్డాడు. ఇవాళ ప్రతి పేదవాడికి 15,00,000 రూపాయలు ఇస్తాని అబద్ధాలు చెప్పి 2 సార్లు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిండు. ఇవాళ ఈ రకంగా నరేంద్ర మోడీ కరోనా వస్తే కనీసం వ్యాక్సిన్ ఇప్పించలే, మన మాత్రం ఆయన బర్త్డే రోజు నజరానా అని 2 కోట్ల వ్యాక్సిన్లు కొన్నా అని అడుగుతుండు. నువ్వేమైనా రాచరికంలో ఉన్నవా? నువ్వేమైనా రాజువా? నీ జన్మదినం రోజు వ్యాక్సిన్లు ఇవ్వాలంటే ఇన్ని రోజులు లక్షలాది మంది వ్యాక్సిన్ లేక పిట్టల్లా చచ్చిపోతుంటే కరోనా వైద్యం అందక ప్రభుత్వం కనీసం ఆక్సిజన్ ఏర్పాటు చేయక బ్లాక్ ఫంగస్ వస్తే కనీసం వైద్య సహాయం అందకపోవడం వల్ల లక్షలాది మంది చచ్చిపోతుంటే కనీసం నరేంద్ర మోడీ గారికి మానవత్వం లేదా? ఎందుకు స్పందించలేదని నేను అడుగుతున్నా. ఇవాళ కాంగ్రెస్ ఏం చేసింది, కాంగ్రెస్ ఏం చేసింది అని అడుగుతాడు నరేంద్ర మోడీ. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఛాయ్ అమ్మిన అంటుండే ఎక్కడ, రైల్వే స్టేషన్లో. ఆ నరేంద్ర మోడీ గారు ఛాయ్ అమ్మిన రైల్వే స్టేషన్ కాంగ్రెస్ పార్టీ కట్టించలేదా అని నేను అడుగుతున్నా ఈ వేదిక మీద నుంచి. ఇవాళ ఏ నరేంద్ర మోడీ ఛాయ్ అమ్మిన, నేను ఈ దేశానికి ప్రధానమంత్రినైనా రైల్వే స్టేషన్ లో ఛాయ్ అమ్మిన అనేది అయితే చెప్తుండో, మీరు పోయి ఇక్కడ ఉన్న యువకులకు నేను చెప్పదలుచుకున్నా ఆ రైల్వే స్టేషన్ కాంగ్రెస్ పార్టీ కట్టిందా లేదా ఒక్కసారి పోయి అక్కడ చూడండి అని చెప్పి నరేంద్ర మోడీ గారికి గుర్తు చేయమని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇవాళ నరేంద్ర మోడీ గారు రైళ్లను, నారాయణ మంచి మాట చెప్పిండు, ఇవాళ మీ రైల్వే స్టేషన్లు కట్టారు కానీ మీరు తెచ్చిన రైళ్లను మాత్రం నరేంద్ర మోడీ అమ్ముతున్నాడని. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఉన్న ఆస్తులు నమ్మి ఇంతకుముందు రావాలనే చెప్తున్నాడు. ఆనాడు డిమానిటైజేషన్ పేరు మీద డిమానిటైజేషన్ చేస్తే, అంటే 1,000 రూపాయల నోట్లు రద్దు చేస్తే నల్లధనం అంతా ప్రభుత్వానికి మిగిలిపోతుంది, దాంతో పేదోళ్ళకి సేవ చేయొచ్చు అన్నాడు. అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చినాయి, దాంతో పేదోళ్ళ బతుకులు చిక్కిపోయినాయి. కానీ రూపాయలు ఉన్నోనికి ఇంటికి రూపాయలే బ్యాంకు నుంచి నడిచి వచ్చినాయి. రూపాయి రూపాయి కష్టపడి ఉపాధి హామీ కూలీ పనులు చేసుకున్న వాళ్ళు ఇంట్లో దాచుకుంటే ఆ రోడ్లను మార్చుకొని